కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం వలన ఆయుర్ ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ మాసంలో అభిషేకాలు, బిల్వార్చన, స్తోత్ర ప్రయాణాలు, శివనామ స్మరణలు ఎంతో మేలు చేస్తాయి. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి పౌర్ణమి రోజుల్లో లేదా ఏదైనా శుభ దినాన సాయంకాలం కానీ ఉదయం కానీ శుచిగా స్నానమాచరించి బ్రాహ్మణులను బంధుమిత్రులను రప్పించి దేవాలయంలో కానీ పుణ్యక్షేత్రంలో కానీ సముద్ర తీరాన కానీ నదీ తీరాన కానీ స్వగ్రామమున కానీ పుణ్యక్షేత్రము యందు సత్యనారాయణ వ్రతం చేయించాలి. పూజా స్థలాన్ని గోమయంచి శుద్ధి చేయాలి. చూర్ణం, పసుపు, కుంకుమలతో ముగ్గులు పెట్టి మండపము గావించి మామిడాకుల తోరణాలతో నందీకములుగా అలంకరించి పూజా ద్రవ్యములు, రాగి పాత్ర, నూతన వస్త్రాలు, కొబ్బరికాయ పూజా స్థలం నందు ఉంచాలి. భక్తితో దీపారాధన చేసి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కష్ట నష్టాలు తొలగిపోయి ధన ధాన్యాలకు లోటుండదు. సౌభాగ్యకరమైన సంతానం, సర్వత్రా విజయం లభిస్తుంది. మాఘ, వైశాఖ, కార్తీక మాసములందు కానీ ఏదైనా శుభ దినాన దీనిని ఆచరించాలి. దారిద్ర్యం తొలగిపోవాలంటే ఈ పత్రాన్ని అందించాలి.